ఒక దళితుణ్ణి చంపితే చంపి డోర్ డెలివరీ చేస్తే అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ రాజకీయంగా అతన్ని ప్రోత్సహిస్తాడు, అతన్ని గెలిస్తే పోటీ చేసి గెలిస్తే లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని చెప్పి భవిష్యత్తులో ఇస్తానని చెప్పి చెప్తాడంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో దళితులు ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒకప్పుడు దళితులకు అన్యాయం జరిగితే నక్సలైట్లు వచ్చేవాళ్ళు, శాసనసభ్యులైన మంత్రుల్ని కూడా హతమార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఇప్పటికీ నక్సల్ ప్రభావం ఉంది. మరి ఎందుకు అంతబాబును చంపడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నిజమైన నక్సలైట్లు ఉంటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాణ్ణి చంపమని. లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ప్రతి ఇంటికి 100 రూపాయలు చందా వేసుకుంటాం, అనంతబాబు గారిని ఎవడైనా చంపేస్తే చందాలు వేసుకొని దాదాపు 10 కోట్ల రూపాయలు చంపినోడికి ఇస్తాం. ధర్మం కోసమనో మతం కోసమనో చాలా మంది మాట్లాడుతున్నారు కదా, మా దళిత జాతి కోసం నేను మాట్లాడుతానా? అనంతబాబు గారిని ఎవడైనా హతమారిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ ప్రతి ఇంటికి చందా వేసుకొని చంపిన వాళ్ళకి ఇస్తామని కూడా ఈ సందర్భంగా ఇస్తాను. ఒకవైపు వాణ్ణి హతమారుస్తూ జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే దళితులు చంపినటువంటి వాడిని ప్రోత్సహిస్తా ఉన్నారో ఆయన పార్టీని కూకటి వేళ్లతో సహా పెగిలించి కాలగర్భంలో కలపాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద ఉంది. ఇది రాజకీయంగా కాదు, మన ఉనికి కోసం.